చంద్రబాబు గారు తాజాగా అమరావతిలో చేసినటువంటి ప్రకటన నిజంగా సంచలనం సృష్టించేది ఒక మంచి నిర్ణయం కూడా. ఇక పైన ఎన్నికల ద్వారానే పార్టీ పదవులు ఇస్తానని చెప్పడం, టీడీపీ తరపున గుంటూరు పార్టీ కార్యాలయంలో ఆయన పాలిట్ బ్యూరో సమావేశం సందర్భంగా 50% పదవులు యువత, మహిళలు, బడుగు బలహీన వర్గాలకే ఇస్తాం, సమర్థులను ఎంపిక చేయడంలో ప్రోత్సహించడంలో ఎప్పుడూ విఫలం కాలేదు, ఇటీవల ఎన్నికల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి కాబట్టి పదవుల కోసం వచ్చిన వాళ్ళు అధికారం పోగానే పోతారు కాబట్టి త్యాగాలు చేసిన వాళ్ళే పార్టీలో ఉన్నారని వాళ్ళకి ఈ విధంగా ఎన్నిక చేస్తామనేటువంటిది ఇది చాలా మంచి నిర్ణయం. వాస్తవానికి ఇది ఒక స్పోర్టివ్ స్పిరిట్, కరెక్ట్గా అవసరమైనటువంటి ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఆల్రెడీ కొంతమందికి సభ్యత్వం ఇచ్చింది. ఆ సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళందరినీ పక్కన నుంచోబెట్టుకుని పార్టీ తరపున ఉన్నటువంటి వాళ్ళల్లో మీరు పార్టీ అధ్యక్షుడు ఎవరు అవ్వాలనుకుంటున్నారు, కార్యదర్శి ఎవరు అవ్వాలనుకుంటున్నారు, ప్రధాన కార్యదర్శి ఎవరు, ఒక కమిటీ మెంబర్స్ది పోటీ పెడితే ఒక ప్యానల్ పెట్టి, ఒకటి కాదు రెండు మూడు ప్యానల్స్ పెట్టండి, అక్కడ ఎంతమంది పోటీ పడతారు, ఆ ప్యానల్ పెట్టి ఆ ప్యానల్లో ఎవరనేటువంటిది ఓట్లు వేయిస్తే వాళ్ళకి ఇస్తే ఇక్కడ వాళ్ళు గెలవాలన్నటువంటి తపనతో మిగతా వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటుంటారు, పార్టీ యాక్టివిటీ నడుస్తూ ఉంటుంది, పార్టీ పరంగా ఒకళ్ళకొకళ్ళు సంబంధాలు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటారు, ఒకళ్ళనొకళ్ళు కలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటారు, తద్వారా మొత్తం పెద్ద ఎత్తున ఒక యాక్టివిటీ నడుస్తుంది, కార్యకర్తలందరిలోకి ఈ నాయకులు వెళ్లాల్సి వస్తుంది, వాళ్ళని కలుపుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ మరోసారి అవసరమైతే కొంతమందికి ఏమన్నా నజరానాలు ఇవ్వాల్సి రావచ్చు కూడా, ఆ విధంగా ఓవరాల్గా చూసుకుంటుంటే నిజమైనటువంటి కార్యకర్తల నుండి తేబడినటువంటి నాయకులు ఎన్నికవుతారు, తద్వారా మంచి కమిటీ మంచి విషయం ప్లాన్డ్గా వెళ్ళడానికి వీలుంటుంది. అదే సందర్భంలో బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకి 50% ఇప్పటికే జగన్ సర్కారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో అదే కీలకమైనటువంటిది. ఏది వివిధ కమిటీలు ఏవైతే ప్రభుత్వం వేయబోయేటువంటి కమిటీలతో పాటుగా ప్రభుత్వం వేయబోయేటువంటి కాంట్రాక్టుల్లో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు ఇస్తామనేటువంటి అదొక పక్కన వాళ్ళు ఆ రూట్లో వెళ్తున్నప్పుడు ఇక్కడ పార్టీ పరంగా అంతే వేగంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా 50% అది ఇస్తానని ప్రకటించడం ద్వారా పార్టీకి ఒక జవసత్వాలు ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చంద్రబాబు గారు చేస్తున్నారు, ఇది మంచి నిర్ణయమే. మీ జిల్లా వార్తల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తలు, డైలీ న్యూస్ పేపర్స్, లైవ్ న్యూస్ ఛానల్స్, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం కరెంట్ అఫైర్స్, అన్నీ మీ ముందుంచే పబ్లిక్ వైబ్ యాప్ అందుబాటులోకి వచ్చింది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.